వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను మెదక్ జిల్లాకు వచ్చేసిన ఒక్కబారి ఇక్కడ రైతులని పలకరిద్దాం, వాళ్ళ రుణమాఫీ పరిస్థితి ఎట్లా ఉంది అండ్ పెన్షన్స్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లాంటివి తెలుసుకోవడానికి వచ్చినా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే అలతుడు చేద్దాం. సరే పోచమ్మ, ఎట్లా ఉంది పింఛన్ వస్తుంది ఆ టైంకి? ఇక నెల దాటిపోయినాక ఇస్తారు, అవి కూడా ఏదో చూడంగా టైం నెల నెల టైంకి ఇస్తాను. ఎన్ని నెలలకి ఇట్లా సతాయి ఇప్పుడు? ఓ ఇప్పుడు సంవత్సరం కూడా అవుతుంది కూడా, నెల దాటిపోయినాక ఇస్తారు. ఎంత ఇస్తారు? అవి 2000. అవి 4000 వస్తలే? ఎందుకు అట్లా? మరి గవర్నమెంట్ మారిన తర్వాత 4000 ఇస్తామన్నారు కదా. అన్నారు ఇక గట్టనే మోసం చేసిరు. ఇక మేము గట్టనే మోసపోయినాము, గట్టనే ఇక వేసినాము, అయిపోయింది. ఇక ఏడోళ్ళ మీద కళ్ళు మోసినట్టు అయినాము. ఏం మంచిగా లేదు. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పెద్దమ్మ మీకు? జర నయం ఉండే, ఆయన ఉన్నప్పుడే నయం ఉండే. ఇది ఏమైంది, దొంగలు దోసుకున్నట్టే ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు మరి? ఇప్పుడు 10 నెలలు అవుతుంది కదా మీకు. ఏమి చేయలేదు, ఏమి లేదు. ఇస్తాం చేస్తాం 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 అన్నాడు. ఎవరు తనకో అన్నా, ఈయన తనకో, ఆయన తనకో అంటాడు, ఆయన తనకో, ఈయన తనకో అంటాడు. ఎన్నికలు అప్పుడు మీ తానికే వచ్చారు? అప్పుడేమో మా తానికే. అమ్మ చూడు 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 బిడ్డ, అవ్వా చూడరా, చూస్తాం. మార్పు రావాలన్నారా? ఏం చెప్పారు? ఏం చెప్తారు? ఇక అవ మనకేయ్యా లోటు, అక్కడ వేయద్దు. ఇక మా మనకేసిన అంటే ఇల్లే కట్టిస్తా. చేయ గుర్తుకేయాలి. వేసినాము, వేసినాక ఇల్లే పెట్టారు మమ్మల్ని. చేతి గుర్తు కొట్టేస్తే ఏమొచ్చింది మాకు? ఇల్లు చూడండి అంట అని చెప్పిన నేను. ఇల్లు గుట్ట చూడలేరు, ఇరు వరకు వాళ్ళు రానేలేరు. 10 రూపాయలు గుట్ల మాకు ఇయ్యలేరు. మరి ఎట్లుంటున్నావు? ఏం సంగతి? మోసమే మోసమే, అన్ని మోసం. చేతలే వేసింది అయిపోయింది, ఇంకేం చేస్తాము? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా పైసలు 2500 గ్యాస్ ఫ్రీ? గ్యాస్ ఏంటి అదేమమ్మ? గ్యాస్ పైసలు పడతలేవు, పడతలేవు అమ్మ, పడతలేవు. గ్యాస్ పైసలు పడతలేవు, ఎన్ని మక్కలు పడతలేవు. ఏమి చేయలేరమ్మ. ఇంకా పాతదే చేసిరు, ఇప్పుడు కొత్త ఏం చేయలేరు. ఓటకు ఎయ్యిరి, మాకే ఇయ్యి, మాకే ఇయ్యి, ఇక ఇట్టిట్టిట్ట వస్తారు. ఏం చేయలేరు. కూరగాయల పైసలేస్తా కొడందల్లో కండు, కూరగాయల పైసలు వేయలేడు. ఇప్పుడు దసరాకు 2000 ఇస్తా 50 అన్నాడు. మోడీ పైసలు కూడా వాడలేవు. ఏం చేస్తాం చెప్పు? భూమి పైసలు వాడలేము, మోడీ పైసలు వాడలేవు. బ్యాంకుల పడితే వాడేయమని తిరుగుతున్నాం. ఈడికేస్తా ఈడదంతున్నా, ఆడికేస్తా ఆ ఇంటికాడ ఇంటికాడ ఉపాసం ఉండి సత్తుంది. కానీ ఏం లేదు, అన్ని ఇవి చేస్తాం అవి చేస్తాం అని గడ్డ మీద పడేదాకా అన్ని బొంకిండ్రు. ఇప్పుడు ఏది లేదు, ఇక వీటి పాస్ ఉన్న వాళ్ళకు తిరుగుతుండ్రు అంతే. అరే మంచిగా చేస్తున్నాం మేము, ఆడోళ్ళకి బస్సులు ఇస్తున్నాం, వాళ్ళు మంచిగా ఎక్కడంటే అక్కడ పోవచ్చు అంటున్నారు. ఎక్కడంటే అక్కడ, ఇక్కడ పని పెట్టి ఎక్కడంటే అక్కడ పోదు. ఎట్లా బతుకుతారు మేడం? పిడి బస్ ఉంటే అయిపోయినా బతకద్దు. ఇక బస్సులో తిరిగిన కాడికి ఫ్రీ ఉంటే చాలా, పని చేసుకోవద్దు, బతకద్దు, వండుకోదు, చేయొద్దా? బస్ ఒకటి ఫ్రీ ఉంటే చాలా. ఫ్రీ బస్ వచ్చిన కాడికి ఆటోలు నడుస్తున్నాయి హైదరాబాద్ లో? ఎక్కడ నడుస్తలేవు, ఎక్కడోళ్ళు కూడా బస్ వస్తుందని ఇంకా అర్ధగంట లేట్ అయినా ఆయన కూర్చుంటుండ్రు, కూర్చుండాలని లెక్కేస్తారు. మరి ఆటోలకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా, మరి కుటుంబాల గురించి ఆలోచించారా? ఇస్తాం ఇస్తాం, అప్పుడు వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. ఏమీ లేవు, 10 నెలలు అవుతుంది, ఇచ్చుడు లేదు, చేసుడు లేదు, ఎక్కటోళ్ళు బతకటోళ్ళు బతకకుండా ఆటోల పరిస్థితి అయితే మొత్తం ములకి పడ్డే. ఏది లేదు, ఆయన కాడికి ఆయన సాలించుకుంటూ సరదాగా కూర్చుండి. 7 అడిగేస్తాం మనం, 7 అడిగేటట్టు లేదు. ఎంత ఉంది నీకు రుణమాఫీకి? రుణమాఫీకి 4000-5000 పడుతుండే. అంటే మా డాడీ పట్టింది అంత, నా పట్టి లేదు, ఆయన చనిపోయింది. అవును నేను పడతలేవు, మా పడండి. ఎంత ఉంది రుణం? ఎంత ఉంది మీకు? బాకీ ఇల్లనా? 30000 వేసినారు, అది వచ్చింది మాకు, వచ్చింది అది చెప్పలేదు. రైతు భరోసా ఎట్లా ఉంది? కదా రాలేదు అంటున్నా కదా. రాలేదు. నేరుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత వచ్చేది? అప్పుడు కదా 4000, ఇద్దరు కలిస్తే 6000-5000 దాకా పడేది. ఇప్పుడు పడతలేదు. ఇక ఎందుకు అట్లా? మరి రైతే పెద్ద అన్న అన్నారు కదా. అదే మరి అన్నారు, మీ అన్నారు వాళ్ళు చెప్పిరు అన్ని. ఒకటి కరెంట్ది చేసిరు, ఇండ్లలో మాపి బస్సులో ఒకటి పిరి నడుస్తున్నాయి. ఇంకా అన్ని అది తగ్గి కాలేవు కదా, ఎప్పుడు చేస్తారో మరి. అది మీద ప్రభుత్వానికే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. నీ పేరేంది? నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు రైతు అన్నకి మస్తు పనులు ఉంటాయి, పొలాల పొలాల విత్తనం వేసిన కాడ నుంచి మళ్ళీ కోతకు వచ్చే వరకు మీ పనే మీకు మస్తు నెత్తికుంటది. మరి ఇట్లా బ్యాంక్ లో చుట్టే ఎన్ని దానం తిరుగుతున్నాం? బ్యాంకు మాపి చేస్తాను, మాపి చేస్తాడేమో, ఇక వస్తుందేమో వస్తుందేమో అని తిరుగుతా ఉన్నాము. అది మాపి అయితలేదు, పోతలేదు. మాపి అయినాడు అని వీళ్ళు అంటారు, ఇక 4-8 రోజులు కొని మళ్ళీ రావాలి, మళ్ళీ అయిందేమో అని మళ్ళీ అట్లా వచ్చి పోతే కాలేదు అంటారు వీళ్ళు. వీళ్ళకి ఇంత కోపాలు ఉన్నాయి, ఆయనకు అంత ఉన్నది. బ్యాంక్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఎమ్మెల్యే వీళ్ళు కూడా సతాంతుడే. ఒక్కటి సకాల చెప్పారు వీళ్ళు.
ఏది సాక చెప్పారు. ఇప్పుడు రుణమాఫీ అనే వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు తిరిగినవి అన్న? మాస్టర్ సార్ ఈడికి 10-20 సార్లు వస్తుంది. ఆయన రెస్పాన్స్ లేదు. లేదు ఈడికో అంటే ఆడి అగ్రికల్చర్ పోమంటారు, అగ్రికల్చర్ చూస్తే అడగాలేదంటారు, మళ్ళీ ఆడికి ఈడికో అంటారు. ఇవే తింపులు ఉన్నాయి. రైతు భరోసా వస్తుందా? లేదు, ఇప్పటికీ లేదు. రైతు భరోసా లేదు, ఏది లేదు. వేస్తున్నా వేస్తున్నా అంటాడు, అది వేసుడు లేదు, అయినా చూసుడు లేదు. ఉట్టిమాటలే. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అనామత్తు టైంకు పడేస్తుంది రైతు బంధు. అయితే ఎదురు చూసే పని లేదు, ఏది ఎదురు చూసేది లేదు. టైంకు మంది సంతలకు బరాబర్ అంది పైసలు, అది వేసిన నుంచి అయితే బరాబర్ అందినాయి. ఇప్పుడు అయితే ఏం లేదు, ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు వేస్తాడో అని చూసుడే, కానీ ఇంకోటి ఏమి లేదు. కాంగ్రెస్ వచ్చిన కాడికి ఎట్లుంది? ఎట్లున్నది, ఆయన ప్రపంచం నడుస్తుంది. ఏమైతే ఏది ఉన్నది గాంధీ ఉన్నది, ఏడు ఉన్నది గాంధీ ఉంది, ఏడు ఏం పని లేదు. ఒడ్ల బోనస్ ఏం కథ అయింది? మళ్ళా ఒడ్ల బోనస్ ఇంత ముందు ఇస్తాడు, అవి ఇయ్యలేడు, ఇప్పుడు ఇస్తాడట. సన్న ఒడ్లకు అది, దొడ్డ ఒడ్లకు అయితే కాదు. మరి నష్టపరిహారం పరిస్థితి ఏంది? నష్టపరిహారం ఏది లేదు, ఇండ్లు కూలినాయి, అవి రాసుకపోతున్నారు, ఎవి కానీ ఒక రూపాయి ఏది వేసుడు లేదు, ఇచ్చుడు లేదు. లేడీస్ కవి కళ్యాణం లక్ష్మి అని కదా, గృహలక్ష్మి, గృహలక్ష్మి అవి లేవు, ఏవి లేవు అన్ని చెప్పే గద్దె మీద కూర్చుని ఇప్పుడు ఆయన ఇష్టం ఉన్న భాగవతం ఆడుతున్నాడు అంతేగాని ఇంకోటి ఏమి లేదు. తులం బంగారం అన్నారు, ఏమి లేవు. తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇప్పటికి వచ్చిన పాత కేసీఆర్ చేసినవి వచ్చినాయి మొన్న, ఇది ఇప్పటికైతే రాలేవు. అంతే ఇంతవరకు అన్నారు కదా, 2 లక్షల లోపే ఉందా మీకు? 2 లక్షల లోపు ఉన్నది, 1,30,000 ఉన్నది. 1,30,000 ఉన్నది, అది ఇంకా రాలేదు. ఏమో చెప్పింది కదా రేవంత్ రెడ్డి, చెప్పింది కదా ఇంకా ఇస్తా అని చెప్పింది, ఇంకా రాలేదు. మరి రైతు భరోసా ఎట్లా ఉంది? రైతు భరోసా ఇంకా పైసలు పడ్డాయా? రైతు భరోసా ఇంకా వాళ్ళు ఇప్పుడు పండుగ చేస్తామని చెప్పిండు, ఇంకా పండుగ అయిపోయింది, ఇంకా వెళ్ళు. మరి ఆయన రైతులు పెట్టుబడి కోసం పైసలు వేస్తా అన్నారు, పంట పొలాలు పెట్టుబడి అయిపోయింది, ఇప్పుడు చేతికి కూడా వచ్చే టైం అయింది. ఓడ్లు పండుగ చేస్తామని చెప్పిండు, చెప్పిండు కానీ ఇంకా వేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు భరోసా ఎప్పుడు పడేది మీకు? అది జర కరెక్ట్ చేసిండు టైం టైం, ఎట్లా చేసిండు ఆమె, ఎక్కడ ఏటీఎం చేసినాం కానీ. ఇంకా రైతుల విషయంలో అయితే లోకలే కూడా చూసుకున్నప్పుడు ఎవరు రైతు బంధు ఎవరు కేసీఆర్ చేసింది.